నిరాడంబరంగా అయ్యన్న జన్మదిన వేడుకలు దుర్గా మల్లేశ్వర స్వామి మరిడి మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజ. యాచకులకు అన్నదానం దుప్పట్ల పంపిణీ చేసిన నర్సీపట్నం టీడీపీ నాయకులు. ఈ సందర్భంగా నర్సీపట్నం టీడీపీ ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి వెంకటరమణ మాట్లాడుతారు. ఈరోజు మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు చింతకాల అయ్యన్నపాత్రుడు గారు జన్మదినం నిరాడంబరంగా జరుపుకోవడం జరిగింది. ఆయన సూచన మేరకు రెండు కారణాల వల్ల, ఒకటి అందులో కోవిడ్ అన్నది మొత్తం నర్సీపట్నంలోని రాష్ట్రంలోని విపరీతంగా వ్యాపిస్తున్నందున అదొక కారణం. రెండోది స్వర్గీయ మన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ఇటీవలే స్వర్గస్థులయ్యారు. స్వర్గస్థులయ్యారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారు 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటించడం జరిగింది. ఈ సంతాప దినాల్లో ఎటువంటి కార్యక్రమాలు ఈ ఆర్భాటాలకు పోకూడదు కాబట్టి సాంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకొని మా నాయకుడు పిలుపు మేరకు మేము ఈ పుట్టినరోజు అన్నది వేడుకలకు దూరంగా ఉండడం జరిగింది. అందులో భాగంగానే మన నర్సీపట్నం ప్రాంతంలో కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఫ్లెక్సీలు కానీ ప్రచార ఆర్భాటాలు కానీ చేయకుండా కేక్ కటింగ్లు ఇవన్నీ కూడా మానేయడం జరిగింది. అయితే ఆయన సేవలు మన నర్సీపట్నానికి అదేవిధంగా రాష్ట్రానికి ఎంతో అవసరం కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా అదే కనకదుర్గ అమ్మవారికి మరిడమ్మవారికి కూడా ప్రత్యేకమైన పూజలు చేయించి భిక్షాటులైనటువంటి వాళ్ళందరికీ కూడా సేవా కార్యక్రమంలో భాగంగా దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఆ అమ్మవారి ఆశీస్సులు అయ్యన్నపాత్రుడు గారికి ఇచ్చి ఈ నర్సీపట్నం నియోజకవర్గానికి రాష్ట్రానికి ఎంతో కూడా ఉపయోగపడతారని ఆ అమ్మవారిని ఆరోగ్య ఐశ్వర్యాలు కల్పించవలసిందిగా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ